ఆనకాపల్లి జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం సంభవించింది నక్కపల్లి మండలంలోని సారిపల్లి వాణిపాలెంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఐషార్ వ్యాను ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది దీంతో ఆటో అదుపు తప్పి తన ముందు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడు మందికి గాయాలయ్యాయి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నక్కపల్లి మండలం పెద్ద తినార్ల చిన్న గ్రామాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది హైదరాబాద్ నుంచి తునిలో రైలు దిగారు ఆటోలో వారంతా పెద్ద తినార్లకు వస్తుండగా సారిపల్లి వాణిపాలెం హైవే జంక్షన్ వద్ద విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న బ్యాన్ ఢీకొట్టింది అదే సమయంలో నక్కపల్లికి చెందిన మరే కుటుంబం బైక్ పై వెళ్తుండగా ఈ ఆటో వెళ్లి బైక్ ను ఢీకొట్టింది దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న పెదపూడి కిరణ్ అతని భార్య భారతి వారి పిల్లలు సుధీర్ లాజర్ శృతి గాయపడ్డారు వీరిలో సుధీర్ లాజర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు వీరితో పాటు ఆటోలో ఉన్న మైలపల్లి జయ గరికిన రాజమ్మ ఎం అమ్మోరయ్య ఎం రమణమ్మ బొంది చిట్టిబాబు పెంటయ్య ఆటో డ్రైవర్ పెంకే అప్పారావు గాయపడ్డారు దీనిపై సమాచారం అందుకున్న నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను నక్కపల్లి సిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అనంతరం వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్ కు తరలించారు ఈ ఘటనపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు